అక్కినేని నాగేశ్వరరావు వెళ్ళిపోయే కొద్ది రోజుల ముందు ఆయన చేసిన సినిమా మనకి ముందు ఒక సినిమా ఉంది, ఏంటది? బాపు గారి దర్శకత్వంలో శ్రీరామరాజ్యం, శ్రీరామరాజ్యానికి ముందు శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం తర్వాత మనం. అవి వాల్మీకి క్యారెక్టర్ సమయంలో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట, నిజంగా నిరంతర విద్యార్థిలాగే ఉండాలండి నాకు. ఈ రోజు వరకు శస్త్రాస్త్రాలు అంటే శస్త్రం అంటేనేమో ఫిజికల్గా బాణంతో ప్రయోగించడం, బాణాన్ని ప్రయోగించడం, అస్త్రం అంటేనేమో మంత్రించి వదిలిపెట్టడం, బాధ్యత వాడెక్కడున్నా కూడా వాడిని సంహరించి తీసుకొస్తుంది. ఈ రెండిటికి ఇంత తేడా ఉందని నాకు ఈ సినిమాలో లవకుశుల్ని తీర్చిదిద్దుతాడు. నాకు ఈ సినిమాలో చెప్పేటప్పుడు కానీ నాకు అర్థంగా తెలియలేదండి అన్నాడు ఆయన. అంటే చివరి వరకు మనం ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన విషయం ఉంటూనే ఉంటుంది. ఏంటి వాడేమిటి, మనం చెప్పేది ఏమిటి? కొందరు కొన్ని సినిమాలు చేస్తే చేసినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు గుమ్మడి గారు ఒక విషయం చెప్తుండేవాళ్ళు, అసలు భక్తి సినిమాలలో నటించే నటుడికి కావాల్సింది డిక్షనేనండి ముందు. ఒక ఏమంటారు, వాచికం చాలా ప్రధానం, ఉచ్చారణ చాలా ప్రధానం. అవి ఆ శబ్దం వల్లే ధర్మం జనరేట్ అవుతుంది. శబ్దం వల్లే ధర్మం, ధర్మం. మా గురుగారు ఎప్పుడు చెప్తుండేవాడు సరిగ్గా, ఇప్పుడు మీకు కమ్యూనికేట్ అయితే చాలు కదా గురువుగారు, నేను ఎలా మాట్లాడితే ఏమిటి, ఇప్పుడు అక్షరం తప్పుగా మాట్లాడితే ఏమిటి అని అంటే అన్నాడు ఆయన. పులిలు శ్రీరామచంద్రుడు గారు తపస్వి, ఈ దేశానికి సంస్కృతంలో దిక్సూచి లాంటి ఒక లైట్ హౌస్ లాంటి వాడు ఆయన. ఆయన అన్నాడు ఎలా మాట్లాడితే అలా, ఏ సరిగ్గా మాట్లాడితే ఏమొస్తుందండి, సరిగ్గా మాట్లాడడం అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆయన అన్నాడు అనమాట, సరిగ్గా మాట్లాడమని నేను డిసైడ్ చేయలేదు ఆయన, పాణిని మహర్షి డిసైడ్ చేశాడు. ఒక మహర్షి, పాణిని మహర్షి వేల సంవత్సరాల క్రితం మానవుడు. ఆయన అక్షరాలను ఎలా పలకాలో చెబుతూ సింహం, క్రూర జంతువులైన సింహం కానీ పులి కానీ వాటి బిడ్డల్ని నోట కరుచుకుని పళ్ళు గుచ్చుకోకుండా ఒక చోట నుంచి ఒక చోటకి సున్నితంగా తీసుకువెళ్తాయట. అంత కోరల మధ్యలో, షార్పెస్ట్ కోరల మధ్యలో నుంచి కూడా అలా తీసుకువెళ్తాయి, అక్షరాలని అలా ఉచ్చరించాలి. అసలు ఎంత గొప్ప ఉదాహరణ చూడండి, అది దాడి చేస్తున్నట్టుగా పలకకూడదు, పలకరాదు. సరస్వతి శబ్దం పరబ్రహ్మ స్వరూపం, శబ్దం నుంచే ఆ ఓంకారం, ఆ ఓంకారం పరమాత్మ స్వరూపం. కాబట్టి దాన్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు చూడండి. అలా తెలుసుకున్న యోగులు కాబట్టే త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసులు, ఇది పరమాత్మ స్వరూపం కాబట్టి దీన్ని పరమాత్మకే అంకితం చేస్తాం, కానీ మా స్వార్థం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించాం. నరులకు అసలు అంకితం చెయ్యం. అందుకనే ఎంత ధైర్యం లేకపోతే నరుని హరిని కీర్తించు నా నాల్క నరుని కీర్తించదు అనేసాడు అన్నమయ్య. అంత ఒక్క మాట, దానివల్ల ఆ ఒక్క మాట వల్ల ఏమయ్యాడు, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా, 500 సంవత్సరాల తర్వాత అన్నమయ్య జీవించి ఉన్నాడా, ఎలా సాధ్యమండి? సినిమా పాట బతికుంటుందా? తపస్సు అంటారు దాన్ని. అంటే నిస్వార్థంగా ఏదైతే నువ్వు పని చేస్తావో అది శాశ్వతంగా ఉంటుంది. పని చేసేవాడు, వాడి ద్వారా చేయబడిన పని, రెండూ శాశ్వతంగా ఉంటాయి. అదే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి, మంచి పనులు చేయువాడు ఎవ్వడునూ దుర్గతి పాలు కాడు. వాడు చేసే అట్టి వాడు చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. గీతా సారాంశం ఘంటసాల గారి పాటల్ని నాగేశ్వరరావు గారు మీ నోటి వెంట వింటూ పరవశించిపోయేవారని, అదొక రాగమాలికలాగా కొనసాగేదని విన్నాం. అదొక్కసారి ఆ రాగమాలిక అవన్నీ ఆర్కెస్ట్రా ఉంటే పాడడం సాధ్యం. ఆయన చాలా పాటలు పాటించుకుంటూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఆయన మిస్సెస్ అన్నపూర్ణమ్మ గారు చివరి రోజులు అయితే చాలా బాధపడ్డారండి. అన్నపూర్ణమ్మ గారికి ఎముకల ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవిడ పట్టుమని ఎక్కడన్నా కావాలని లేచి నిలబడింది అనుకోండి, ఏదైనా ఆసరాగా తీసుకుని ఎక్కడో చోట పట్టుమని విరిగిపోయి కూలిపోయేది ఆవిడ. అది అసలు అట్లా నేను ఆవిడకి ఎంత నరకమో ఆ నరకం వాళ్ళ ఇద్దరు బిడ్డల్లోనూ చూశాను. ఆవిడ బిడ్డలాగా చూసుకునే నాగేశ్వరరావు గారిని, ఆయన కొంచెం స్థితప్రజ్ఞులాగా ఉండేవాడు. ఆయన మళ్ళీ ప్రాబ్లం వచ్చిందండి అనేవాడు, మనసుకి ఎక్కువ తీసుకోకుండా నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అంతే ఆయన ఆలోచన అంతా అట్లా ఉండేది. నాగార్జున అయితే ఓ రోజు అతను, నాగార్జున గారు షూటింగ్లో ఒకసారి అతనితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అంటే అన్నాడు ఆయన, ఏం సార్ ఏమైంది అంటే అమ్మకి మళ్ళీ ప్రాబ్లం అయిందండి.
ఎంత ఎంత తలడిల్లిపోతామో చూడండి. అలా ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఫోన్ చేస్తుండే ఇంటికి. అన్నపూర్ణమ్మ గారు మీతో మాట్లాడాలని అంటున్నారు అంటే అది మాట్లాడటం కాదులే గురువు గారు, కచేరీకి మీరు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఆవిడకి మార్నింగ్ నుంచి బాగా చాలా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఒక గంట వచ్చి వెళుదురు. మీరు ఇప్పుడు భగవద్గీత బిజీలో ఉన్నారు కదా, మీకు కుదురుతుందా? అట్లా అడిగేవాడండి ఆయన, ఎవరో బయట వాళ్ళు అడుగుతున్నట్టు. నేను మీ ఇన్స్పిరేషన్తో హైదరాబాద్ వచ్చానండి. ఘంటసాల గారు మీరు నా జీవితంలో చూడాలనుకున్న వాళ్ళు ముగ్గురు, ఘంటసాల గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, మీరు, నారాయణ రెడ్డి గారు కూడా. ఇందులో కొన్ని నెరవేరినాయి. నారాయణ రెడ్డి గారిని చూడడం, నాగేశ్వరరావు గారిని చూడడం. సరే ఆయన అలా ఫోన్ చేస్తే వెళ్ళి కూర్చుని కాసేపు ఆధ్యాత్మికంగా కాసేపు మాట్లాడి మాణిక్య వీణ ఒకసారి అనగానే ఆవిడ ఇట్లా కూర్చునేది. ఇందాక నేను పాడింది అనమాట, అదంతా పాడితే అదేం మళ్ళీ పాడక్కర్లేదు కదా, అదంతా పాడితే ఒక ఆనందం, పాడుతా తీయగ. అయితే నా జీవితాన్ని నేను నాగేశ్వరరావు గారితో చెప్తుండేవాడిని, మీరు అంత ఇన్వాల్వ్ అయి చేయటం కారణంగా అది ఇప్పటికీ సీన్తో సహా గుర్తుంటుంది ఆ పాట. అది పాడడం వల్లే ఈనాడులో నాకు ఉద్యోగం వచ్చింది. అది పాడడం వల్ల నేనేమంటానంటే, ఘంటసాల గారికి ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, తర్వాత గాయకులకు కూడా కనెక్ట్ కావచ్చు, కానీ కొన్ని సోల్ కనెక్షన్స్ ఉంటాయి, సోల్ కనెక్షన్, వాటికి మీరు పెద్ద పెద్ద లాజిక్లు చెప్పలేరు. అతను నచ్చుతాడు నాకు అంతే, దానికి మీరు పెద్ద వివరణ ఇవ్వలేరు. అతను చూస్తే నాకు ఎందుకో ప్లెజెంట్గా ఉంటుంది అంతే, ఇంకొకరితో మనకు సంబంధం ఉండదు. కానీ వాడిని చూస్తే వాడు మన ఫ్యామిలీకి చేసిన ద్రోహం ఏమి ఉండదు, మన జేబులో ఏమంటారు ఎత్తుకుపోయిన డబ్బు ఏమీ లేదు. కానీ వాడిని చూస్తే ఏమిటో నెగిటివ్ ఫీలింగ్, సో ఘంటసాల గారితో ఆ సోల్ మేట్ అంటామే, ఘంటసాల గారికి నేను స్టిక్ అయ్యి ఉండటం వల్ల అది ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేసి గురుదక్షిణగా ఆయనకిచ్చి భారతదేశానికి అంకితం చేసే స్థాయికి తీసుకెళ్ళిందండి. ఇలా ఇంకొక గాయకుడిని చెప్పండి, ఆ గాయకుని నమ్ముకుంటే ఆ తర్వాత తరం వాడు ఇంత గొప్ప కార్యం చేయగలిగాడు అనే సబ్జెక్ట్ ఉన్న ఒక సింగర్ని చెప్పండి. ఎవరూ లేరు. ఇది సబ్జెక్ట్ ఉన్న సింగర్ ఇతను, ఘంటసాల, కర్ణాటక శాస్త్రీయ సంగీతం ప్లస్ గొంతులో ఆర్ద్రత. నేను ఏమంటానంటే ఆర్ద్రత, పవిత్రత ఈ రెండు పదాలు ఘంటసాల గారికి సరిపోతాయి. ఆ తర్వాత జనరేషన్స్లో ఈ ఆర్ద్రత, పవిత్రత నేను ఎక్కడ వినలేదు. ఎంటర్టైన్మెంట్ విన్నా, భలే పాడేటరా, అంతవరకే విన్నాం. పక్కనే కూర్చుని మనకి ఏంటారు సాంత్వన కలిగించే అట్టుగా అందులో జీవితం ఉంటుంది ఘంటసాల గారి పాటలో. దానికి మనం వివరణ కూడా ఇచ్చుకోలేము, అదేంటో బాగుంటుంది అంతే. అదేంటో మనసుకి ఆ లోపల ఆత్మ పెయింటింగ్ అలాగే ఉంటుంది పెయింటింగ్. అది వాళ్ళు చాలా నిజంగా. కొత్త సినిమా పాటల్లో మీకు బాగా నచ్చి మీరు పాడాలనుకునే పాటలు అవి ఆ సమయానికి ఏవో విన్నా మీ గొంతులో ఏదో సీజనల్గా వచ్చిపోయేవే తప్ప అది ప్రత్యేకించి ఇది ఇది భలే ఉంది. కొన్ని టికిల్ చేస్తుంటాయి అవి, కొన్ని మనం సాహిత్యం ఇప్పుడు భగవద్గీత నేను కూడా అదే మాట అంటాను, హరిని కీర్తించు నా నాల్క నరునిలాగా. ఇప్పుడు వచ్చే పాటలో అది అది ఏదో బాగున్నట్టు ఉంటుంది చూను. ఆ సాహిత్యం జోలికి వెళ్తే దీన్ని మనం ఎక్కడ మనం తల ఎత్తుకుని పాడలేము. ఎక్కడైనా తల ఎత్తుకుని పాడగలిగేవి కొన్ని ఉన్నాయి. అవును, ఇప్పుడు అసలు ఆ తల ఎత్తటాలు లేవు. పాట పెర్ఫార్మెన్స్గా మారిపోయిందండి, ఇది ఒక పెద్ద దురదృష్టం. సిన్సియర్గా అక్కడ సిన్సియర్గా పాడడం, వీళ్ళు సిన్సియర్గా వినడం అనేది పోయింది అసలు పూర్తిగా. వాడు పాడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, గెంతుతూ ఉంటాడు. మొన్న ఎక్కడో మా అమ్మాయి సిద్ శ్రీరామ్ ఎక్కడో పాడుతున్నది ఏదో అతను గంతులేస్తూ అతను గొంతు కూడా పోయి అతను ఎవడో మెడకి ఉరేసి పైకి లాగుతుంటే మనం విలవిల్లాడుతూ అరుస్తూ ఉంటాను చూడండి. అలా ఒక పాట పాడుతున్నాడు, అది ఎలా పెర్ఫార్మెన్స్ అయిందో, అసలు అది పాట ఎలా అయిందో, వీళ్ళు ఏమి ఎంజాయ్ చేస్తారో నాకు అర్థం కాని స్థితి. అల్టిమేట్గా ఒక కళా ప్రదర్శన మీకు శాంతిని ఆనందాన్ని కలిగించాలండి. దాని అల్టిమేట్ పరమావధి శాంతి. శాంతి కిరవాణి గారు చేసింది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, అది ఎంత జ్ఞానాగ్నిని రగిలిస్తుందండి. ఒక్క పాట చాలు చంద్రబోస్ గారి జీవితానికి, కిరవాణి గారి జీవితానికి అన్నట్టు ఉంటుంది ఆ పాట. అలా ఉంటుంది, తెలుసా మనసా ఇది ఏనాటి, అవన్నీ అసలు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అదే తానై, పాటే తానై, భావమే తానై, ఆ పాటకి భావానికి తానే ఒక రూపమై, డబ్బుతో దీనికి సంబంధం లేకుండా. ఏంటి అక్కడ అడ్వాన్స్ పెట్టారా ఇప్పుడు చేస్తాను అంటే రావు ఇట్లాంటివి,
అలా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RTV తెలుగు. కీప్ వాచింగ్ RTV తెలుగు. RTV తెలుగు ఛానల్.